శ్రీ వి రాజేష్ గారిని కూడా పురస్కారం గైకొనడానికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ తరపటువంటి శ్రీమతి గోగినేని పద్మలత గారిని కూడా పురస్కారం గైకొనడానికి సాదరంగా మీ నంటిన మీ కరతాళ మధ్య వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. కావలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథులైనటువంటి మంత్రివర్యుల అమృత డివిఎన్ కిషోర్ గారు ఉచితాసనంపై ఆశీర్వాదం కావలసిందిగా కోరుతున్నాను. పురస్కారం స్వీకరించారు. జి అనుశ్రీ గారిని ఉచితాసనంపై ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. ఎవరికి సరిపోయి పక్కకు వచ్చాను. ఉచితాసనంపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. ఏ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళకి చప్పట్లు కొట్టినట్లు అందరికీ చప్పట్లు కొట్టాలి. అయిపోయింది చప్పట్లు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉచితాసనంపై ఆశీర్వదించుగా కోరుతున్నాను. వారికి ఎంత గ్లామర్ ఉందో ఈ కేరీతల మధ్యనే మనకు అర్థమవుతుంది. కుమారి అనుశ్రీ గారిని ఉచితాసనపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ పురస్కారాన్ని కైకొనవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి డి మహాలక్ష్మి గారిని పురస్కారం కైకొనడానికి ఉచితాసనంపై ఆశీర్వాదం కావలసిందిగా సమనీయంగా కోరుతున్నాను. శ్రీమతి పిఎన్జి క్రాంతి గారిని ఉచితాసనంపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. ఉచితాసనంపై
ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి గోగినేని పద్మలత గారిని సాధారణంగా వేదిక క్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉచితాసనంపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు అమృత హస్తాల మీదుగా ఈ స్వర్ణ పతకాన్ని శ్రీమతి కోట విజయలక్ష్మి గారు, న్యూస్ రీడర్ తేజ మరియు జమిని గారి సౌజన్యంతో మా ఆరాధన సంస్థ ఇప్పుడు ప్రదానం చేస్తుంది. ఈ స్వర్ణ పతకాన్ని స్వీకరించడానికి సీనియర్ న్యూస్ రీడర్ పారుపల్లి భోగీంద్రనాథ్ మహా టీవీ గారిని వేదికా క్షేత్రానికి ఆహ్వానిస్తున్నాను. ఉచితాసనంపై ఆశీనులు కావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. వరకు గాను శ్రీమతి పిళ్ళా నిర్మల్ గారిని టీవీ ఫైవ్ నుండి ఇచ్చేశారు. వారు స్వర్ణ పతకాన్ని ఉచితాసనపై ఆశీనులైన పిమ్మట స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు టీవీ నైన్ నుండి విచ్చేసినటువంటి శ్రీమతి పూర్ణిమ గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి మా ఆరాధన సంస్థ పక్షాన స్వాగతం పలుకుతూ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి కోట విజయలక్ష్మి గారు ద న్యూస్ రీడర్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు అమృత హస్తాల మీదుగా ఇప్పుడు శ్రీమతి కోట విజయలక్ష్మి గారు రచించినటువంటి ద న్యూస్ రీడర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం. ముందు మీరు ఇవ్వండి. మా ఆరాధన సంస్థ వర్తిస్తున్నటువంటి చిరు అతిథి సత్కారం మంత్రివర్యుల వారికి. సింగ్ గారి అమృత హస్తాల మీదుగా అతిథి సత్కారం. అతిథులందరికీ మీ అమృత హస్తాల మీదుగానే ఈనాడు సత్కార కార్యక్రమం ఉందండి. దయచేసి మమ్మల్ని క్షమించి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మంత్రివర్యుల అమృత అతిథి సత్కారం. క్షమించాలి సార్. మంత్రివర్యుల అమృత హస్తాల మీదుగా వారికి శాలువా జ్ఞాపికతో నరసింహారెడ్డి గారికి సత్కారం.
ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలను ఇస్తూ ఎన్నో ప్రశంసలను సత్కారాలను సన్మానాలను పొందినటువంటి మా ఆరాధన సంస్థకు వారు ఆస్థాన గాయని మరి ఏ కార్యక్రమం జరిపినా కానీ వారే మనస్థాన విధిగా శ్రీనివాస్ గారికి. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తూ వార్తగా కోరుతున్నాను.